వివరాలు చూద్దాం. మిర్చికి గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులు కొనుగోలుదారులు కుమ్మక్కై తమను దగా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి క్వింటాకి 12,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని మిర్చి రైతులు హెచ్చరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ చెప్తారు. శ్రీధర్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైతుల వాదనపై అధికారులు ఏం చెబుతున్నారు? స్వామి, ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతుందన్నమాట. ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ కి పెద్ద ఎత్తున మిర్చి తరలి వచ్చింది. అంటే దాదాపుగా 40,000 క్వింటాలకు పైగా మిర్చి ఖమ్మం మార్కెట్ కి రావడం జరిగింది. అయితే ఈ రోజు మిర్చికి ధర బాగా పడిపోయింది. 2,000కి మద్దతు ధర కన్నా 2,000 అంటే జెండా పాట నిర్వహిస్తారు ప్రతి రోజు కూడా మార్కెట్ లో ఉదయం పూట జెండా పాట నిర్వహిస్తారు. జెండా పాట నిర్ణయించిన ధర కన్నా ఇంకా 2,000 2,000 3,000 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారని చెప్పి రైతులు, మిర్చి రైతులు అందరూ కూడా మిర్చి మార్కెట్ దగ్గర ఆందోళన దిగారు. క్వింటాల్కు 10,000 రూపాయలు ఇస్తే కానీ మాకు గిట్టుబాటు అవదు, మాకు ఆ ధర ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతులందరూ కూడా, మిర్చి రైతులందరూ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ఉన్న గేట్లను మూసివేసి మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ధర్నాకి దిగారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం జెండా పాట 9,700 ఉన్నప్పటికీ తమ వద్ద ఉన్న మిర్చిని 6,000కి 7,000కి 4,000కి కొంటామని చెప్పేసి వస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో ఉన్న అధికారులు సిబ్బంది దళారులతో కుమ్మకై దళారులతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు కనీస ధర రాకుండా అడ్డుకుంటున్నారు. మేము కనీసం పెట్టుబడులు కూడా అందరి పరిస్థితులు వెల్లడిపోతున్నాం. ఇప్పటికీ అప్పులు పాలై ఉన్నాం. మాకేం చేయాలో కూడా కోసం లేదు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మార్కెట్ సంబంధించిన కొంతమంది సిబ్బంది దళారులతో చేతులు కలపడం వల్లనే తమకు ఈ పరిస్థితి తలెత్తింది. జెండా పాట ఒకటి నిర్ణయించి కొనుగోలు చేసే తీరా కొనుగోలు చేసే సమయానికి వేరే ధర ఇస్తున్నారు. అదే అంటే నీ మిర్చిలో నాణ్యత లేదు, నీ మిర్చి క్వాలిటీగా లేదు, నీ మిర్చికి సరైన రేటు పడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా దారుణంగా మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి రైతులు ఆందోళన దిగారు స్వామి. అదే నిన్న కూడా ఇదే విధంగా 9,500 రూపాయలు జెండా పాట ఉన్నప్పటికి కూడా 8,000 నుంచి 7,000 6,000 వరకే మిర్చిని కొనుగోలు చేయడం జరిగింది. అంటే గత 2 రోజులుగా నిన్న ఈ రోజు కూడా మార్కెట్ యార్డ్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు చివరికి ఈ రోజు విసిగెత్తిపోయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డ్ ముందు ఆందోళన దిగారు. అయితే రైతుల ఆందోళనకు మద్దతుగా కొన్ని రాజకీయ పక్షాలు చెందిన నాయకులందరూ కూడా అంటే ఓకే రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల ప్లాంట్లో ఫ్రేమ్ ఇన్స్టలేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.